ఈజీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక హీరో యాక్ట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ కొంచెం దూరం చేయను ప్లీజ్. హీరో యాక్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ నుంచి చూస్తున్నప్పుడు అంటే ఏదో అనిపించింది ఫస్ట్, అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఒక కన్క్లూజన్ అయితే ఉండేది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మంచిగా ఫుల్ ఫీల్ అయింది. ఇంకా స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది అన్న. మొత్తం కూడా సాంగ్స్ నేను చూసినట్లయితే మొత్తం మాంటేజ్ సాంగ్స్ ఎక్కువ. అవునన్నా డ్యాన్స్ లేకుండా అన్న బాగుంది అన్న. సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాం కదా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, నాకు అది బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే మాత్రం ఏక నెంబర్ ఉందన్న. ఈ పదలో పాత్రలు కల్పితం, ఈ కథలో పాత్రలు కల్పితం. బ్రో 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 సినిమా వచ్చింది, బ్రో సినిమా వచ్చింది. నెపోటిజం గురించి మర్చిపోండి, మీలో సత్తా ఉంటే హీరో అవుతారు. హీరోకి సత్తా ఉంది. యాక్టింగ్ చించేశారు బ్రో, యాక్టింగ్ చించేశారు. సినిమా మాత్రం యాక్టింగ్ చించేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అమ్మ బాబాయ్, ట్విస్ట్లమే ట్విస్ట్లు, ట్విస్ట్లమే ట్విస్ట్లు. అమ్మ బాబాయ్, మీరు సీట్లో ఒక దగ్గర అలా కూర్చోలేరు బ్రో. కూస్ పింపుల్స్, కూస్ పింపుల్స్ బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. హీరో అందరికీ డెబ్యూ నాకు తెలిసి, డైరెక్టర్ హీరో కానీ సూపర్గా హీరోయిన్ అవును సూపర్. కొన్ని సీన్లు అయితే ఉంటాయి బ్రో, మీరు మెస్మరైజ్ అయిపోతారు, మర్చిపోతారు, మిమ్మల్ని మీరే మర్చిపోతారు. ఇది ఒక శుభ ప్రమాణం. తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. బ్రో ఈ కథలో బ్రో ఇది ఇది నోట్ చేసుకోండి థంబ్నైల్, ఈ కథలో పాత్రలు కల్పితం కానీ ఈ సినిమా హిట్ నిజం, ఈ సినిమా హిట్ నిజం. బ్రో అసలు లేదు బ్రో, మీరు సినిమాకి వెళ్తే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అనుకోవద్దు. నార్మల్గా ఒక నార్మల్ హీరో సినిమాకి వెళ్తామని అనుకోండి మైండ్లో, నిజంగా మీకు నచ్చుతుంది. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది బ్రో, నిజంగానే ఫ్యాన్ అయిపోయా బ్రో. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది బ్రో. ఇంటిలో బాధ వెళ్ళి చూడగలసిన సినిమా, మీకు అసలు బోర్ కొట్టదు, సినిమా మాత్రం బోర్ కొట్టదు, చాలా బాగుంది. ట్విస్ట్లు మే ట్విస్ట్లు, అమ్మ బాబో అన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కరికి మీ లైఫ్లో మసాలా యాడ్ చేయాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. మామూలు మసాలా కాదు, పెచ్చ పెచ్చ మసాలా. యా యాక్చువల్లీ మెగా ఫ్యామిలీకి మా డైమండ్ దొరికాడు అనమాట. సో నోబడీ స్టాప్ టైగర్, ఇంకెవరు ఆపలేరు, అంత బాగుంది. చాలా చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. సో డైరెక్షన్ అయితే మెయిన్ సూప్రబ్, టేకింగ్ డిఓపి ఎవ్రీబడి సూప్రబ్, అండ్ హీరోయిన్లు కూడా ఇద్దరు చాలా బాగున్నారు. సో వాళ్ళొక గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్విస్ట్లు అన్నమాట, ట్విస్ట్లు చాలా బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగుంది, హీరో కూడా సూప్రబ్. మూవీ కేక కంపల్సరీ, అంటే నార్మల్ మూవీలో కాకుండా డైరెక్ట్ అది వెళ్ళిపోకుండా ట్విస్ట్లు అవి బాగా చేస్తారన్నమాట జనాలందరూ కూడా. నెక్స్ట్ సెకండ్ అవుతుంది, ఎక్కడ పురుగొట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంటుంది, అందరూ చూడొచ్చు అనమాట. కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ ఉన్నాయి. హైలైట్స్ అంటే హీరో యాక్టింగే, వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. సూప్రబ్కి ఉంది. సో రఘువర్ కామెడీ కూడా చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. చాలా 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 అంటే చాలా బాగుంది బ్రో. ఇలాంటి సినిమా నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదు, ఎందుకంటే యాక్చువల్లీ నేను అన్న హీరోగా ట్రై చేస్తున్నా అనుకున్నా, కానీ ఏం ట్విస్ట్ పెట్టిన ట్రైల్ తర్వాత మళ్ళీ పోలీస్ ఏంటన్నా అసలు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది అన్న. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేయండు, సో తప్పకుండా ఆదరిస్తామన్నమాట మేము. సో మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాయి అన్నమాట, మొత్తం వేరియేషన్స్ యాక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, పైరస్ ఎంకరేజ్ చేయకండి అన్న ప్లీజ్. చిన్న సినిమా అని చెప్పి పైరస్ ఎంకరేజ్ చేస్తే మీకు అందులో ఏం అర్థం కాదు అన్నమాట. సో ఎంజాయ్ చేయండి, వాచ్ థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి, మన తెలంగాణలో కూడా మొత్తం లాక్డౌన్ పడిపోయింది, ఏ దేనికి కాలేజెస్కి స్కూల్స్కి. సో మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి మూవీ, ఓకేనా? నిజం చెప్తున్నా చాలా బాగుంది మూవీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అండ్ ఇందులో డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి హ్యాట్స్ ఆఫ్, ప్రొడ్యూసర్కి మెయిన్ హ్యాట్స్ ఆఫ్ అన్న, ఎందుకంటే చాలా ధైర్యం చేసాడు సినిమాకి. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు కదా, అందుకంటున్నా నేను. సో నా రిక్వెస్ట్ తరపు నుంచి ఏంటంటే పైరస్ ఎంకరేజ్ చేయకండి. పవన్ అన్న మాత్రం హైలైట్ గట్టిగా ఇచ్చి పడేసిండు, సినిమా బ్లాక్ బస్టర్, హైలైట్ ఉంది, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, రేపు రిలీజ్ అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మూవీ బాగుంది అంటే మీకు ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది సినిమాలో, ఇంటర్లింకింగ్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్లో చాలా బాగుంది. హీరోయిన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న, అల్టిమేట్ ఉంది హీరోయిన్. ఇన్ని రోజులు ఎక్కడ ఉందో తెలియదు కానీ అమ్మ
మళ్ళా మళ్ళా చూడాలనిపించే ఫేస్ కట్ ఆమెది. హీరో కూడా బాగా చేశాడు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కొనిదెల ఫ్యామిలీ అని కాదు కానీ నార్మల్గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం థ్రిల్లింగ్ జోనరు, థ్రిల్లింగ్ లవర్స్ అందరికీ ఇది ఒక మంచి ట్రీట్. చాలా బాగా డిజైన్ చేశాడు స్టోరీని కూడా. మీకు ఎట్లా అంటే మిక్స్డ్ ఉంటుంది అన్నమాట, ఎట్లా సాంగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, చాలా బాగుంటుంది. మూవీలో రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ ఇంకా బాగుంటుంది. హీరోయిన్ అల్టిమేట్ మూవీ అదిరిపోయింది అన్న, అంటే మీకు స్టోరీ చూస్తే అర్థమవుతుంది అన్న. 2021 బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, ఇది ఒక మీడియం రేంజ్ ఫిలిం, అట్లానే చూడాలి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. యా ఎవ్రీథింగ్ లిప్ లాక్ ఈస్ దేర్ ఇన్ మిడిల్ ఆఫ్ ఇంటర్వెల్, ఇట్స్ సో నైస్ అండ్ సెక్సీ, చాలా బాగుండేది. అంటే ముడ్డుచీను బాగెట్టారు, సూపర్గా ఉంది సినిమా, అందరు చూడండి, ఫ్యామిలీకి నచ్చుతాయి. ముద్దు సీన్ ఉన్నాయని కంగారేటి పడకండి, అది రొటీన్. ఈరోజు ముద్దు సీన్ అనే ఒక రొటీన్, ఇట్స్ కామన్, చాలా చిన్నది, అంటే చిన్న విషయంగా తీసుకొని చూడాలని కోరుకుంటాను. ఈ సినిమా అయితే అద్భుతంగా ఉంది, డైరెక్టర్ గారికి ముందు దండం పెట్టాలి, ఆయన బాగా తీసినాడు, ఆయన ముందు దండం పెట్టండి, మన అందరం ఆయన దండం పెడతాం ఒక 2 నిమిషాలు. అలాగే పవన్ తేజ్ అన్నయ్య, పవన్ తేజ్ కొనిడాల అన్నయ్య మెగా ఫ్యామిలీ మెగాస్టార్, మెగాస్టార్ పరువు నిలబెట్టాడు, ఏంటంటే సూపర్ హిట్ కొట్టాడు, సూపర్ హిట్ కొట్టాడు. సినిమా అయితే అదిరిపోండి, అందరు చూడండి. ఒకటే చెప్తా, సినిమా హిట్ కాదన్నోడిని కొట్టు, సినిమా హిట్ కాదన్నోడిని కొట్టు. ఆగు, కొబ్బరికాయ ముక్క తినేది మాత్రం మామిడికాయ ముక్క. సినిమా సూపర్ హిట్ అక్క, అందరు చూడండి, అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైటిల్ బాగా నచ్చింది అన్న, జెన్యున్గా పెట్టిండు. ఈ కథలో పాత్రలు కల్పితం అనేది జెన్యున్గా చెప్పిండు, నిజంగా పాత్రలు కల్పితం అని చెప్పేసి. అండ్ నిపోటిజం గురించి చెప్పాలి, హీరోల ఫ్యామిలీస్లో నుంచే హీరోలు వస్తున్నారని అనడం ఇది మాత్రం చాలా తప్పు. బుద్ధలు దమ్ముంటే ఎవడైనా హీరో కావచ్చు, టాలెంట్ ఉంటే ఎవడైనా కూడా సినిమా తీయచ్చు. సో నిజంగా చెప్తున్నా, సినిమా చాలా బాగుందన్న. అన్నిటికంటే నాకు ఇందులో సినిమాలో నచ్చింది ఏంటంటే నోవెల్ అన్న లుక్స్ అన్న, చాలా రాడ్ లుక్ ఉంది నోవెల్ అన్నది, యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో యాక్టింగ్ అయితే ఏదో కొత్త ఆయన వచ్చి యాక్టింగ్ చేసినట్టు అనిపించలే, చాలా చాలా న్యాచురల్గా అనిపించింది. సినిమా మాత్రం సూపర్ అన్న, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సినిమా ఎందుకు చూడాలనే దానికి ఒక కారణం చెప్తా, ఎవడైనా రూపాయి రూపాయి కష్టపడే సంపాదిస్తాడు, ఆ 150కి న్యాయం జరగాలంటే ఈ సినిమా చూడాలి, జబర్దస్త్ ఉంది సినిమా. అద్దరిపోయిందన్న, హైలైట్ సినిమా మొత్తంలో ఫైట్స్ అన్న, కిర్రాక్ ఉన్నాయి ఫైట్లు. ఇంకా హైలైట్ అంటే హీరోయిన్ అన్న, మస్తు ఉంది హీరోయిన్, కిర్రాక్ ఉందన్న, నిజంగా చెప్తున్నా, తోప్ జబర్దస్త్. మూవీ చాలా బాగుంది బ్రో, అంటే సస్పెన్స్ థ్రిల్లర్ లైక్ ఎట్లుండే, అంటే సినిమా మంచి రొమాంటిక్ చూడరు, అంటే ఫుల్ రొమాన్స్ ఉంటుంది, ఫుల్ క్రేజీ ఉంటుంది సినిమా అయితే. 2 అవర్స్ ఫుల్ ఫీల్ అవుతారు, అంటే లవ్ ఫీల్లోకి, కొత్త స్క్రీన్ ప్లే, కొత్త కథ, కొత్త డైరెక్షన్. సో హీరో అయితే బాగున్నాడు, సో బాగా చేసిండు. హీరోయిన్ అయితే ఇంకా క్యూట్ ఉంది, ఇద్దరు హీరోలో చూస్తుంటే ఒకళ్ళు ముంగట ఒకళ్ళు వెనుక, అంటే ఎట్లా అంటే ముద్దు పెట్టుకో అనిపిస్తుంది, అంతే లిప్స్ మీద అంత మంచిగా ఉంది సినిమా గురించి చెప్పాలంటే. నైస్ సినిమా, నా సినిమా కూడా సూపర్ హిట్ మూవీ, పక్కా ఎంకరేజ్ చేయాల్సిన సినిమాకు, నైస్ మూవీ అని ఒక మాట చెప్పండి, అంతే. సో మూవీ అయితే చాలా చాలా బాగుందండి, అండ్ హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ న్యాచురల్గా ఉంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఓవరాల్ అయితే యాక్టింగ్, స్టోరీ అంతా బాగుంది. సో ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయండి. హీరో యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. నేను మీ దుర్గారావుని, ఈ కథలో పాత్రలను కలుపుతాం, సినిమా చూశానండి, చాలా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేఘన గారి యాక్టింగ్ కానివ్వండి, హీరో గారి యాక్టింగు, అందరి యాక్టింగ్లు చాలా బాగున్నాయి, స్టోరీ చాలా కొత్తగా ఉందండి, అందరూ చూడవచ్చిన సినిమా అండి. ఈ రోజుల్లో ఇటువంటి సినిమానే చూడాలండి, చాలా చాలా బాగుందండి. నిజంగా 10 సినిమాలు సీన్ హీరో గారు ఎలాగైతే చేస్తారో, ఫస్ట్ సినిమాకి హీరో గారు అలా చేశారండి. హీరో గారి క్యారెక్టర్ హైలైట్, మేఘన గారు కూడా హీరో గారు బాగా చేశారండి, హీరో గారు బాగా చేశారు, కమ్యూనియన్ గారు కలిపి చాలా బాగా చేశారు, మేఘన గారు కూడా చాలా చాలా బాగా చేశారు, సూపర్ అండి. హీరో గారు యాక్టింగ్ బాగుందండి, ఫైట్స్ ఫైట్స్ డ్యాన్స్ డైలాగులు కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చెప్పాలి మీరే, మీరు యూజర్గా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో, బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సినిమా కూడా బాగా నచ్చింది. డిఫరెంట్ కథలు ఆదరిస్తున్న ప్రజలకి ఇది ఒక మంచి కథ అవుద్ది. సో చూసి మీరే చెప్పాలిగా ఉందో. థ్యాంక్ యూ. హీరో సూపర్, తనకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ స్టెప్. ఇంకా ఈ సినిమాతో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అండ్ మ్యాగన్ ఆల్సో, మ్యాగన్ కూడా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాతో ఆడియన్స్గా థియేటర్లో చూడండి. డిఫరెంట్ సినిమాల కోసం చూసేవాళ్ళు ఖచ్చితంగా ఇది డిఫరెంట్ సినిమా అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లో చూస్తే హ్యాపీ. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం యాజ్ ఎ లీడ్గా చేశాను కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేయడమే నాకు మెయిన్ థింగ్. ఎందుకంటే సినిమా చూసినంతసేపు వాళ్ళందరూ ఫుల్గా ఎంటర్టైన్ అవుతున్నారు, వాళ్ళు ఫుల్ నవ్వుకుంటూ, అండ్ దట్ టూ సెకండ్ హాఫ్ ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయని చెప్పి అని అన్నారు. కొంతమంది అయితే క్రేజీగా రివ్యూస్ ఇచ్చారు. అంటే నాకు పర్సనల్గా వచ్చి నేను చాలా ప్రీమియర్స్కి వెళ్ళాను కానీ ఇంత ఎంజాయ్ నేను ఎప్పుడు చేయలేదు అని అన్నారు. అది ఫస్ట్ థింగ్ నాకు చాలా హ్యాపీ థింగ్, ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పారనే నేను ఫీల్ అవుతున్నాను. రేపు పొద్దున్న మీరందరూ కూడా చూశారు కాబట్టి మీరు కూడా రివ్యూస్ రాయండి. నా సినిమా గురించి నేను చెప్పుకోవడంలో ఏం లేదు, మీరు చూశారు కాబట్టి మీరు కూడా మీకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా రివ్యూస్ రాస్తే ఒక మంచి సినిమాని హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఎస్, అది నాకు చాలా పాజిటివ్గా వచ్చింది. అంటే నేను అడిగాను వాళ్ళని ఏమైనా ఓవర్గా అనిపించింది అంటే, లేదు భయ్యా నాకు నువ్వు మీరు చేస్తుంటే మినిమం చేయాలి అలా అనే ఫీలింగ్ వచ్చింది అని అనే అన్నట్టు అన్నారు. సో దానికి చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ డెప్యూట్ మూవీకి ఇంత బాగా చేశారు అని అనడం మాత్రం నేను సాటిస్ఫైడ్. అది చాలా అండి, చాలా బాగా అనిపించింది అండి స్క్రీన్ మీద. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నా ప్రెజెన్స్ బాగుందని చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే దాని మీదే యూనో ఎంత బాగా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. సో అది వెరీ మచ్ హ్యాపీ. అండ్ వర్కింగ్ విత్ పవన్ తేజ్ కొనిదొల గారు వెరీ హ్యాపీ. అండ్ వన్ మోర్ మెగా హీరో ఇస్ గెటింగ్ లాంచ్ అన్నప్పుడు డెఫినెట్లీ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను అంత ఎక్సైటెడ్గా వర్క్ చేశాను. సో చాలా బాగా అనిపించింది వర్క్ చేయడం. అండ్ సినిమా చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నారు దాట్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయని. అండ్ హోప్ ఈ సినిమా డెఫినెట్లీ ఇంకా అందరూ చూసి మీ మౌత్ పబ్లిసిటీతో బాగా స్ప్రెడ్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి, 26th March ఈ కథలో పాత్ర కల్పితం రిలీజ్ అవుతుంది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోండి, డైరెక్ట్గా వెళ్ళి సినిమాలు చూడండి. ఐ థింక్ మీరు ఏదైతే మనీ పెట్టారో ఫర్ ద టికెట్స్ అది అయితే వర్త్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళ అది చూస్తున్న మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. సో అంత ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ వస్తే. సో ప్లీజ్ డూ వాచ్ ఈ కథలో పాత్రలు కల్పితం. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.